ఊళ్ళో బహదూర్ సింగ్ అనే రైతు అతని భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా బీదవాడు. బహదూర్ని నిందించడానికి అతని భార్య ఏ చిన్న అవకాశమూ వదిలేదు కాదు. నువ్వొక పిరికివాడివి, సోమరిపోతువి. పొలానికి వెళ్లి ఏదో గొప్పగా పనిచేసొచ్చినట్టు వచ్చి రాగానే పుష్టిగా తిండి తింటావు. ఎన్ని రోజుల నుండి ఒకటే చీర కట్టుకుంటున్నాను. అసలు నాకు ఎన్ని చీరలున్నాయన్న ధ్యాస కూడా ఉందా లేదా మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా? మళ్ళీ ఏమైంది? పొద్దున్నే మళ్ళీ భారతం మొదలుపెట్టావు. నీకు చెప్పాను కదా ఈ దీపావళి పండక్కి 4 చీరలు కొనిస్తానని. ఆ, ఈ మాటలకేమి తక్కువ లేదు. అది నీ వల్ల కాదులే. ఎన్ని రోజుల నుండి చెప్తున్నాను మీకు, అరే ఆ పొలం అమ్మి ఏదైనా వ్యాపారం చేయమని చెప్తుంటే మీకు అర్థం కాదు. పేరేమో బహదూర్ సింగ్, కానీ చూడ్డానికి మాత్రం పిరికివాడు. బహదూర్ సింగ్ తన భార్య మాటల నుండి తప్పించుకోవడానికి ప్రతిరోజు వీలైనంత తొందరగా పొలంలో పనిచేసేందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడు. ఆ రోజు ఉదయం బహదూర్ పొలానికి వెళ్లేసరికి అక్కడ పొలంలో ఒక సింహం స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఆ సింహం కడుపు మీద ఒక పెద్ద గాయం ఉంటుంది. అయ్యో బాబోయ్, సింహం! ఈ సింహం ఎక్కడి నుంచి వచ్చింది నా పొలంలోకి? ఇది నిద్రపోతుందా లేక మూర్చిపోయిందా? దీనికి గాయం అయినట్లుంది. దీని దగ్గరికి వెళ్తే నన్ను తినేయదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం చేయాలో అర్థం కావటం లేదే. నా పేరు బహదూర్ సింగ్ కదా. నేను ఈ సింహానికి సహాయం చేసి నా భార్య ముందు నేను నిరూపించుకుంటాను నేను పిరికివాణ్ణి కాదు అని. బహదూర్ ఆ సింహం దగ్గరికి వెళ్లి దాన్ని ఒకసారి ముట్టుకుని చూస్తాడు. ఆ తర్వాత సింహం కడుపులో చాలాసార్లు తన వేలు పెట్టి చూస్తాడు. ఆ సింహం ఒక్కసారిగా గర్జిస్తుంది, కాని అది లేవలేకపోతుంది. చచ్చాన్రా బాబు, నన్ను చంపదు. గాయం నొప్పి ఎక్కువగా ఉండి లేవలేకపోతుందేమో. బహదూర్ వెళ్లి ఒక ఎడ్లబండి తీసుకొస్తాడు. ఆ సింహాన్ని ఎడ్లబండిలో వేసుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. బహదూర్ భార్య ఆ సింహాన్ని చూసి భయంతో వణికిపోతుంది. నువ్వే అన్నావు కదా నేను పిరికివాణ్ణని. ఇప్పుడు చూడు, నేను నాతో పాటు సింహాన్ని తీసుకొచ్చాను. ఈ రోజు నుండి నన్ను పిరికివాణ్ణి అనొద్దు. నువ్వేం భయపడకు, దీనికి పెద్ద గాయమైంది, మనం నయం చేద్దాం. బహదూర్ అతని భార్య కలిసి సింహం గాయాన్ని కడిగి శుభ్రం చేసి ఒక పట్టి కడతారు. కొద్ది రోజుల తరువాత సింహం పరిస్థితి కాస్త మెరుగవుతుంది, కాని దాని గాయం మాత్రం పూర్తిగా నయం కాదు. నా గాయం ఇలా నయం కాదు, ఎందుకంటే నేను సాధారణమైన సింహాన్ని కాదు. నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా? అవును. అడవిలోకి వెళ్ళు. అడవి నడిమధ్యలో ఒక చెట్టు ఉంది, దానికి ఎరుపు రంగు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు కొన్ని తీసుకునిరా. వాటితో రోజు నా తల మీద రుద్దండి, అప్పుడు నా గాయం తగ్గిపోతుంది. బహదూర్ అడవికి వెళ్లి ఆ ఎరుపు ఆకులను తీసుకొస్తాడు. తరువాత ఆకులతో సింహం తలమీద మెల్లగా రుద్దుతాడు. అలా రుద్దగానే సింహం నోట్లో నుండి ఒక బంగారు నాణెం బయటికి వస్తుంది. అరే, ఈ నాణెమేంటి? ఇది నేను నీకిచ్చే బహుమానం. బహదూర్ అతని భార్య ప్రతిరోజు ఆ సింహం తలమీద ఆకులతో రుద్దుతూ ఉంటారు. ఆ సింహం గాయం పూర్తిగా తగ్గిపోతుంది. బహదూర్ ఇంట్లో బంగారు నాణాలతో ఒక సంచి నిండిపోతుంది. బహదూర్ పక్కింట్లో ఉండే రాములమ్మ బహదూర్ అతని భార్య మార్కెట్ నుండి రోజూ ఏవో కొత్త వస్తువులు కొనుక్కు రావడం చూస్తూ ఉంటుంది. ఏం జరుగుంటుందబ్బా అసలు? ఈ బహదూర్ అతని భార్య ప్రతిరోజు మార్కెట్ నుండి ఏదో ఒకటి తెస్తూనే ఉన్నారే. పక్కింటి రాములమ్మ ఒకరోజు దొంగచాటుగా నిలబడి కిటికీలో నుండి బహదూర్ ఇంట్లోకి తొంగి చూస్తుంది. అప్పుడు బహదూర్ ఆకులతో సింహం తలమీద రుద్దుతూ ఉంటాడు. సింహం నోట్లో నుండి ఒక బంగారు నాణెం పడుతూ ఉంటుంది. ఓహో, ఇదన్నమాట సంగతి. వీళ్ళ దగ్గర మాయాసింహం ఉందన్నమాట. దాని తలమీద ఒక దెబ్బ కొడితే అది బంగారు నాణాన్ని ఇస్తుందన్నమాట. రాములమ్మ వెళ్లి ఆ విషయం తన భర్తతో చెప్తుంది. ఒకవేళ మనం ఆ సింహాన్ని తెచ్చుకుని దాని తలమీద కర్ర పెట్టి కొడితే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో నిండిపోతుంది. పాపం ఆ పక్కింటి రాములమ్మకు ఏం తెలుసు, సింహం తలమీద కర్రతో కొట్టడం కాదు,
ఒక ప్రత్యేకమైన ఆకుతో రుద్దితే బంగారు నాణాలు వస్తాయి అని. ఒకరోజు బహదూర్ సింగ్ అతని భార్య ఇద్దరూ బయటికి వెళ్లారు. అదే అవకాశం రాములమ్మ ఆమె భర్త బహదూర్ ఇంట్లోకి దూరతారు. ఇద్దరూ కలిసి సింహం తలమీద కర్రతో కొట్టడం మొదలు పెడతారు. దాంతో సింహానికి కోపం వచ్చి ఇద్దరిని చంపి తినేస్తుంది. అందుకే పెద్దలంటారు, మన కళ్ళకి కనిపించిందంతా నిజం కాదు అని. ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయం తీసుకునేవారికి, రాములమ్మకి, ఆమె భర్తకి పట్టిన గతే పడుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సురభి ఆమె బాబాయ్ పిన్నిల వద్ద పెరుగుతుంది. అయితే గయ్యాలి పిన్ని సురభిని ఒక భారంగా భావిస్తుంది. ఇంట్లో మనక్కూడా ఒక కూతురుంది కదా, అది కాకుండా మీ అన్నయ్య తన కూతుర్ని కూడా మనమీద వదిలేసి చనిపోయాడు. మీ వ్యాపారం కూడా అంత గొప్పగా ఏమీ జరగడం లేదు కదా. ఈ పరిస్థితిలో మనం ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయగలం? టైం వచ్చినప్పుడు అందరి అమ్మాయిలకు పెళ్లిళ్ళవే జరిగిపోతాయి. రేపే నేను సురభి దీపికలకు అబ్బాయిలను చూసేందుకు బయలుదేరతాను. సురభి కోసమైతే ఒక బీద అబ్బాయిని చూడండి, మన అమ్మాయి దీపిక కోసం మాత్రం బాగా డబ్బున్న మంచి అబ్బాయిని చూడండి. అర్థమైందా? దీపిక రోజంతా పడుకునే ఉంటుంది. నిద్ర నుండి లేవగానే బాగా తిని ప్రతిరోజు కొత్త కొత్త కోరికలు కోరుతుంది. అమ్మా, నేను లిప్స్టిక్, పౌడర్, చెప్పులు, ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవాలి. 5,000 రూపాయలు నాకు ఇవ్వమ్మా. మరొకవైపు సురభి ఇంటి పని మొత్తం తానే చేస్తూ ఉంటుంది. ఎవ్వర్నీ కూడా ఏమీ అడగదు. పిన్ని, బట్టలన్నీ ఇస్త్రీ చేశాను, వంట కూడా అయిపోయింది. మీరు భోజనం చేయండి. దీపిక, నువ్వు కూడా భోజనం చేయి. నేనిప్పుడు బయటికెళ్ళొచ్చాను, నా కాళ్ళకి మట్టంటుకుంది. నీళ్లు తీసుకొచ్చి నా కాళ్ళు కడుగు. ఇప్పుడైతే నేను నీ కాళ్ళు కడగలేను, ఎందుకంటే అన్నం వడ్డించడానికి వెళ్తున్నాను. ఏంటి, ఏమన్నావు? నువ్వు నా కాళ్ళు కడగనంటావా? నీ వీపు మీద విమానం మూత మోగిస్తాను చూడు. ఇప్పుడు నీ నోరు మూయిస్తాను చూడు. అప్పుడే సురభి బాబాయ్ అక్కడికి వస్తాడు. దీపిక, మీ అక్కతో అలాగే నా మాట్లాడేది? ఇదేనా నువ్వు నేర్చుకున్న మర్యాద? మీరెందుకు దాన్ని తిడుతున్నారు? అది మాట్లాడిన దాంట్లో తప్పేముంది? సురభి, వెళ్ళు, వెళ్ళి బాబాయ్కి మంచినీళ్ళు తెచ్చివ్వు. తర్వాత బీర్వాలో ఉన్న పాత బట్టలన్నీ ఇస్త్రీ చేసిపెట్టు. అక్కడి నుండి సురభి వెళ్ళిపోయాక బాబాయ్తో పిన్ని ఇలా అంటుంది. ఎవరైనా అబ్బాయి దొరికాడా? ఆ ఇద్దరు అబ్బాయిలు దొరికారు. ఒకడు డబ్బున్నవాడు, రెండవాడు చాలా బీదవాడు. పిన్ని బాబాయ్ ఇద్దరూ తమ కూతురు దీపిక పెళ్లి బాగా డబ్బున్న యువకుడితో జరిపిస్తారు. సురభి పెళ్లి ఆ బీదవాడితో జరిపిస్తారు. సురభి భర్త సిమెంట్ కూలీగా పనిచేస్తుంటాడు. అతనికి ఏ రోజైతే పని దొరకదో ఆ రోజు వాళ్ళ ఇంట్లో అందరికీ ఉపవాసమే. నేను కూడా ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఏదో ఒక పని చేసుకుంటే ఇంటి ఖర్చులకి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. కానీ నువ్వు ఏం పని చేయగలవు? నేను బట్టలు ఇస్త్రీ చేస్తాను. పిన్ని కూడా నాతో బట్టలు ఇస్త్రీ చేయించేది. సురభి ఒక ఇనుప సామాను అమ్మేవాడి దగ్గర ఒక పాత ఇస్త్రీ పెట్టి కొంటుంది. బట్టలు ఇస్త్రీ చేయడం మొదలు పెడుతుంది. ఊళ్ళోని పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లలుండి బట్టలను తీసుకొచ్చి ఇస్త్రీ చేసి వాళ్లకి మళ్లీ వాటిని ఇచ్చేస్తుండేది. ఒకరోజు ఒక పెద్దమ్మ సురభి వాళ్ల ఇంటి ముందు నుండి వెళ్తుంది. హఠాత్తుగా పెద్ద వర్షం మొదలవుతుంది. ఆ పెద్దమ్మ బట్టలన్నీ తడిసిపోతాయి. అయ్యో దేవుడా, ఇదేంటి, నా బట్టలన్నీ తడిసిపోయాయి. ఇంకా చాలా దూరం నేను ప్రయాణం చేయాలి కదా. తడిసిన బట్టలతో ఇలాగే ఉంటే జ్వరం వస్తుందేమో. సురభి ఇంటి ముందర బట్టలు ఇస్త్రీ చేయబడును అని ఉన్న బోర్డుని పెద్దమ్మ చూసి ఇంటి లోపలికి వెళ్తుంది. చూడమ్మా, నా బట్టలన్నీ తడిసిపోయాయి. నేను కొంచెం పని మీద తొందరగా వెళ్ళాలి. కాస్త నా బట్టల్ని ఇస్త్రీ చేసి ఆరబెట్టివ్వగలవా? తప్పకుండా పెద్దమ్మా. అప్పటి వరకు మీరు నా చీర కట్టుకోండి. మీరు కట్టుకున్న చీర నాకివ్వండి, ఇప్పుడే ఆరబెట్టిస్తాను నేను. సురభి కొద్ది సమయంలోనే పెద్దమ్మ చీరని ఇస్త్రీ చేసి ఆరబెడుతుంది. చూడమ్మా, నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. ఏం పర్వాలేదమ్మా, మీరు నాకు అమ్మలాంటివారు కదా. పెద్దమ్మ సురభిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు ఉదయం సురభి బట్టల మీద ఇస్త్రీ పెట్టె ఉంచగానే అవి బంగారంగా మారిపోతాయి. ఇదేంటి, ఇలా మారిపోయింది? ఈ టవల్ మొత్తం బంగారంగా మారిపోయింది? సురభి మిగతా బట్టల మీద ఇస్త్రీ పెట్టి పెడుతుంది. అలా ఆమెను ఇస్త్రీ పెట్టెను పెట్టిన వెంటనే బట్టలన్నీ బంగారంగా మారిపోతాయి. ఏమండి,
వింటున్నారా? ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. బహుశా నిన్న మన ఇంటికి వచ్చిన పెద్దమ్మ ఆశీర్వాదం కారణంగా ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తోంది. సురభి, ఆమె భర్త ఇద్దరూ బంగారం ఇచ్చే ఇస్త్రీ పెట్టె సాయంతో చాలా తొందరలోనే ధనవంతులైపోతారు. ఇంకొకవైపు సురభి బాబాయ్ బిజినెస్లో చాలా నష్టపోతాడు. అతని ఇల్లు కూడా బ్యాంకు వాళ్లు వేలానికి పెడతారు. బాబాయ్ తన కూతురు దీపిక దగ్గరకు సహాయం అడిగేందుకు వెళ్తాడు. కాని దీపిక భర్త సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. తన బాబాయ్ ఇల్లు వేలం వేస్తున్నారని తెలుసుకున్న సురభి ఆ ఇల్లుని తానే కొంటుంది. తర్వాత పిన్ని బాబాయ్ల దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. బాబాయ్, మీ ఇల్లు మీ నుండి ఎవరూ తీసుకోలేరు. ఇదిగో తీసుకోండి మీ ఇంటి తాళాలు. దీపిక తన భర్త కలిసి మాకు ఏ విధమైన సహాయం చేయలేదు. సురభి, నువ్వు మాత్రం గొప్ప మనసుతో మా ఇల్లు మాకిప్పించావు. మేము నీ పట్ల ఎంత అన్యాయం చేసినా కూడా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు వదులుకోలేదు. మమ్మల్ని క్షమించు సురభి. క్షమించమని అడిగే అవసరం ఏమీ లేదు పిన్ని. నేను మీ ఇద్దరినీ నా సొంత అమ్మా నాన్నలనే అనుకున్నాను. అందుకే కష్టాలలో ఉన్నప్పుడు మీకు నేను సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. అప్పటి నుంచి పిన్ని సురభిని తన సొంత కూతురి కన్నా ఎక్కువగా ప్రేమించేది. ఆ విధంగా వాళ్లు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపారు.